హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా విటమిన్స్ అనేటువంటి టాపిక్ పైన క్వాలిటీ ప్రశ్నలతో కూడినటువంటి లైవ్ టెస్ట్ను మీకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేస్తూ మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగా లైక్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదే విధంగా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ ని ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ల యొక్క లింక్స్ అనేటివి ఉన్నాయి వాటి ద్వారా జాయిన్ అవ్వండి ఇక లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం మన యొక్క మొదటి ప్రశ్న వచ్చేసి క్రింది వాటిలో సరి అయినది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ విటమిన్లపై మొట్టమొదటి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఫంక్ స్టేట్మెంటు దేహానికి అవసరమయ్యే అదనపు కారకాలకు విటమిన్లు అని పేరు పెట్టింది ఫంగ్ ఇక్కడ చూసుకుంటే సరైనది ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరి అయినది మొదటిది సరి అయినది కాదు ఎందుకంటే విటమిన్లపై మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేసింది ఎవరు అంటే హఫ్కిన్స్ అండి హఫ్కిన్స్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పరిశోధనలు చేయడం జరిగింది ఈయన పాలపైన పరిశోధనలు చేస్తూ పాలలో పెరుగుదల కారకాలు ఉంటాయని ఇవి జీవి యొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడతాయని తెలపడం జరిగింది వీటినే అదనపు కారకాలు అంటారు అని చెప్పడం జరిగింది తర్వాత ఏం చేశారు అంటే ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త దేహానికి అవసరమయ్యేటువంటి ఈ అదనపు కారకాలనే విటమిన్లు అంటారని తెలియజేయడం జరిగింది ఇంకొక ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్త గురించి కూడా మనం తెలుసుకోవాలి వీరితో పాటు ఆయన ఎవరు అంటే మెక్కల్లమండి ఈయన క్రికెటర్ కాదండి ఈయన ఒక శాస్త్రవేత్త ఇక్కడ చూసుకుంటే పంతొమ్మిది వందల పదిహేనులో మనకు ఇక్కడ చూసుకుంటే విటమిన్లను రెండు రకాలుగా విభజించడం జరిగింది అవేంటి అంటే ఒకటి కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు దాని తర్వాత నీటిలో కరిగేటువంటి విటమిన్లు ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సైన్స్ పరంగానే కాకుండా జీకే పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి గాయాలు మానడంలో ఎముకలు విరగడిన తర్వాత మాన్పడంలో వాటి యొక్క గాయాల్ని మాన్పడంలో తోడ్పడేటువంటి విటమిన్ ఏది ఇక్కడ ఆప్షన్ వన్ రెటినాల్ ఆప్షన్ టూ కాల్సిఫెరాల్ ఆప్షన్ త్రీ ఫిల్లోక్పినోన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి పిక్ ఆమ్లం దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉండండి నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఆస్కార్బిక్ ఆమ్లం అండి ఇక్కడ చూసుకుంటే ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క సాధారణ నామం కనుక చూసుకుంటే సి అండి దీన్నే మనం ఆస్కార్బిక్ ఆమ్లము అంటాము దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ విటమిన్ అనేది గాయాలు మారడంలో అదేవిధంగా ఎముకల విరుగును త్వరగా నయం చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడేటువంటి విటమిన్గా మనం చెప్పవచ్చు ఇది తాజా ఫలాలు కూరగాయల్లో దొరుకుతుంది అదేవిధంగా ఉసిరిలో మనకు ఎక్కువగా దొరుకుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే దీన్నే మనం ఏమంటాము అంటే యాంటీ క్యాన్సర్ అదే విధంగా యాంటీ యాక్సిడెంట్ అదే రోగ నిరోధక శక్తి పెంచడంలో తోడ్పడేటువంటి ముఖ్యమైనటువంటి విటమిన్ గా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే వీటి యొక్క సాధారణ నామాలను ఇక్కడ చూసుకుంటే రెటినాల్ ఏ విటమిన్ ఏ తర్వాత కాల్సిఫెరాల్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సాధారణ నామం వచ్చేసి డి అండి అదేవిధంగా ఫిల్లోక్వినోన్ దీని యొక్క సాధారణ నామం వచ్చేసి కే అదేవిధంగా ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క సాధారణ నామం వచ్చేసి సి అండి ఇక్కడ చూసుకుంటే ఈ ఫిల్లోక్వినోన్ విటమిన్ కే యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రక్తాన్ని గడ్డ కట్టించడంలో ఉపయోగపడేటువంటి విటమిన్ గా మనము చెప్పుకోవచ్చు తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ వన్ విటమిన్ అనే పదము లాటిన్ భాషా పదము స్టేట్మెంట్ టూ దీని యొక్క అర్థం ఆవశ్యకమైనది ఆప్షన్ త్రీ కనుక చూసుకుంటే దీన్ని మొట్టమొ అంటే మొట్టమొదటిసారిగా కనగొడబడినటువంటి విటమిన్ ఏది అంటే ఏ ఇక్కడ చూసుకుంటే సరికానిది ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు కానిది ఏది అని అనడం జరిగింది లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆప్షన్ అనేది రాంగ్ పడిందండి ఆప్షన్ త్రీ అనేది త్రీ అండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మూడవ అంశం అనేది సరైనది కాదు ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే విటమిన్ అనేటువంటి పదము లాటిన్ భాషా పదము ఇక్కడ చూసుకుంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే ఆవశ్యకమైనది అని దీని యొక్క అర్థం ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటిసారిగా కనుగొనబడినటువంటి విటమిన్ ఏంటి అంటే సి అండి ఏ కాదు గమనించాలి దీన్నే మనం ఆస్కారిబిక్ ఆమ్లము అంటాము గమనించాలి ఇక్కడ ఆప్షన్ అనేది రాంగ్ పడింది ఇక్కడ త్రీ అనేది వస్తుంది తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి కాలేయంలో నిల్వ ఉండే విటమిన్ ఏది ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ విటమిన్ డి ఆప్షన్ త్రీ విటమిన్ కే ఆప్షన్ ఫోర్ విటమిన్ సి లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి చాలామంది సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేశారు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ విటమిన్ డి అండి ఈ విటమిన్ డి అనేది కాలేయంలో నిల్వ ఉంటుంది దీని యొక్క రసాయనిక నామం కనుక చూసుకుంటే కాల్సిఫెరాల్ గమనించాలి ఇక్కడ చూసుకుంటే దీన్ని యాంటీ రికెట్స్ విటమిన్ అదేవిధంగా సన్షైన్ విటమిన్ అదేవిధంగా ఫ్రీ విటమిన్గా మనము చెప్పుకోవచ్చు తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి లిన్ తాజా ఫలాలు కూరగాయలు తింటే స్కర్వీ వ్యాధి తగ్గుతుంది అని తెలియజేసినటువంటి సంవత్సరం ఏది ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ పదిహేడు వందల ముప్పై ఐదు ఆప్షన్ టూ పదిహేడు వందల యాభై రెండు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పదిహేడు వందల యాభై మూడు దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ పదిహేడు వందల యాభై రెండులో జేమ్స్లిండ్ అనేటువంటి శాస్త్రవేత్త తాజా ఫలాలు మరియు కూరగాయలు తింటే స్కర్వీ వ్యాధి తగ్గుతుంది అని తెలియజేయడం జరిగింది అది తెలియజేసినటువంటి సంవత్సరం వచ్చేసి పదిహేడు వందల యాభై రెండు ఇక్కడ చూసుకుంటే ఎందుకు మరి అవి త్వరగా నయమవుతాయి అంటే అందులో అటువంటి విటమిన్ ఏంటి అంటే అండి ఆస్కార్బిక్ ఆమ్లము ఇక్కడ చూసుకుంటే దీని తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో కనుక చూసుకుంటే జనాలకు కొంత అవగాహన అనేది వచ్చింది కొన్ని రకాల పదార్థాలను తినడం ద్వారా కొన్ని వ్యాధులు తగ్గుతాయని వాటిని నయం చేయవచ్చని నమ్మడం జరిగింది గమనించాలి తర్వాత ఆరో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచండి ఇక్కడ చూసుకుంటే ఇటువైపు బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది వాటి యొక్క రసాయనిక నామాలు అనేటివి ఇటువైపు ఇవ్వడం జరిగింది వాటిని మనం జతపరచాలి నేను వీటిని జతపరిచేలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే మొదటగా బి ఫైవ్ దీని యొక్క రసాయనిక నామం ఏంటి అంటే ఫ్యాంటోథినిక్ ఆమ్లము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది డి అనేటువంటిది వస్తుంది తర్వాత బీ త్రీ బీ త్రీని ఏమంటాము అంటే నియాసిన్ లేదా నికోటిక్ ఆమ్లము అంటాము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది సి అనేది వస్తుంది తర్వాత బీ సిక్స్ ఈ బి సిక్స్ని మనము పైరిడాక్సిన్ అంటాము కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది బి అనేది వస్తుంది తర్వాత బీ నైన్ మిగిలింది ఏంటి ఏ కాబట్టి ఇక్కడ ఏమంటాము బీ ని ఫోలిక్ ఆమ్లము అంటాము ఇక్కడ చూసుకుంటే డిసిబిఏ అనేది ఎక్కడ ఉందండి ఆప్షన్ వన్లో ఉంది కాబట్టి దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఏమవుతుంది అంటే ఆప్షన్ వన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే చాలా వరకు మనము వాటి యొక్క సాధారణ నామాలు మరియు రసాయన నామాలు అనేటివి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారు అంటే మనకు రసాయన నామాలన్నా ఇవ్వచ్చు లేదంటే సాధారణ నామాలైనా ఇవ్వచ్చు కాబట్టి రెండింటిని మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి తల్లి పాలలో అధికంగా ఉండేవి ఏవి ఆప్షన్ వన్ విటమిన్స్ ఆప్షన్ టూ ప్రోటీన్స్ ఆప్షన్ త్రీ ఎంజైమ్స్ ఆప్షన్ ఫోర్ సాల్ట్స్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ప్రోటీన్స్ అండి తల్లిపాలలో అధికంగా ఉండేవి ఏంటి అంటే ప్రోటీన్స్ అండి అదే తల్లిపాలకు మరియు మిగతా డబ్బా పాలకు తేడా అండి అందుకే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా మూడు నెలలు మాత్రము తల్లిపాలే తాగించాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే ప్రోటీన్స్ అనేటివి బాడీ బిల్డర్ బాడీ బిల్డర్స్ అండి ఇవి శరీర నిర్మాణ కాలు కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు తల్లిపాలు అనేటివి చాలా అవసరం గమనించాలి తల్లిపాలులో అధికంగా ఉండేటువంటి విటమిన్స్ సారీ తల్లిపాలులో అధికంగా ఉండేవి ఏంటి అంటే ప్రోటీన్స్ గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో విటమిన్ డి లోపానికి సంబంధించి సరైనది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పెద్దల్లో విటమిన్ డి లోపం వల్ల ఆస్టియోమలేషియా అనే వ్యాధి వస్తుంది ఆప్షన్ టూ కనుక చూసుకుంటే పిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది విటమిన్ డి లోపానికి సంబంధించి సరైనది ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు కూడా సరి అయినవి ఇక్కడ చూసుకుంటే విటమిన్ డి లోపం వల్ల ఏమవుతుంది అంటే పెద్దల్లో ఆస్టియా ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి అనేది వస్తుంది దీని యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అంటే ఎముకలు మెత్తబడి వంగిపోవడం జరుగుతుంది దీని యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే రికెట్స్ వ్యాధి అనేది పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కలుగుతుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకుంటే ఎముకల పెరుగుదల అనేది సరిగ్గా లేప లేకపోవడం అదేవిధంగా దొడ్డికాళ్ళు కాళ్ళు దాని తర్వాత ముంజై వాపు అనేది రేకెట్స్ వ్యాధి యొక్క లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ అండి దీన్ని మూడు రకాలుగా మనము క్వశ్చన్ వేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఆ మూడు రకాల క్వశ్చన్స్ కూడా ఇప్పుడు మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే మొదటి క్వశ్చన్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలకు ఉపయోగపడే విటమిన్ ఏది అని అడగచ్చు దాని తర్వాత బ్యూటీ విటమిన్ అని దేనిని అంటారు లేదంటే యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏది ఈ రకంగా మూడు రకాలుగా మనం దీనిపైన క్వశ్చన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ కాల్సిఫెరాల్ ఆప్షన్ టూ టోకోఫెరాల్ ఆప్షన్ త్రీ ఫిల్లోక్వినోన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెటినాల్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ఫెరాల్ అండి దీని యొక్క సాధారణ నామం వచ్చేసి ఈ అండి దీన్ని ఏమంటారు అంటే బ్యూటీ విటమిన్ యాంటీ స్టెరిలిటీ విటమిన్ ప్రత్యుత్పత్తి అవయవాలకు అవయవాల యొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి విటమిన్గా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మనకు కాల్సిఫెరాల్ ఫెరాల్ దీని యొక్క సాధారణ నామం డి అదేవిధంగా ఫిల్లోక్విన్ దెన్ దీని యొక్క సరి అయినటువంటి సాధ మన సాధారణ నామం వచ్చేసి కే దాని తర్వాత రెటినాల్ దీని యొక్క సాధారణ నామం వచ్చేసి ఏ అండి ఇక్కడ చూసుకుంటే దీన్ని బ్యూటీ విన విటమిన్ అని అనడం జరుగుతుంది కాబట్టి ఇది కనుక లోపిస్తే పురుషుల్లో ఏమవుతుంది అంటే వంధ్యత్వం అదేవిధంగా స్త్రీలలో గర్భస్రావం అనేది ఏర్పడుతుంది ఎర్ర రక్త కణాల జీవితకాలం తగ్గడం అదేవిధంగా కండరాల క్షీణత ఏర్పడడం అనేది ఈ విటమిన్ ఈ లోపించడం ద్వారా జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇది ఎందులో దొరుకుతుంది అంటే కాయగూరలు విధంగా మొలకెత్తే గింజలు మాంసము తర్వాత ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్లో ఈ రకమైనటువంటి ఈ అనేది దొరుకుతుంది తాజా ఫలాల్లో కూడా విటమిన్ ఈ అనేది దొరుకుతుంది ఇది కనుక లోపిస్తే పురుషుల్లో వంధ్యత్వం స్త్రీలలో గర్భస్రావం అనేది ఏర్పడుతుంది ఇవి రెండు ప్రధానమైనటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి సల్ఫర్ మూలకాన్ని కలిగిన విటమిన్ ఏది ఆప్షన్ వన్ బయోటిన్ ఆప్షన్ టూ ఫోలిక్ ఆమ్లము ఆప్షన్ త్రీ సైనకోబాలమిన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి నియాసిన్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బయోటిన్ అండి ఇక్కడ చూసుకుంటే దీని సాధారణ నామొచ్చేసి బి సెవెన్ ఈ బి సెవెన్ ని బయోటిన్ అంటారు దీనిలో కనుక చూసుకుంటే సల్ఫర్ మూలకం అనేది ఉండడం జరుగుతుంది ఇది ఎందులో సమృద్ధిగా దొరుకుతుంది అంటే పప్పులు గింజలు కూరగాయలు కాలేయాల్లో ఇది సమృద్ధిగా దొరకడం జరుగుతుంది ఈ ఫోలిక్ ఆమ్లానికి సంబంధించినటువంటి సాధారణ నామం బి నైన్ అదేవిధంగా సైనకోబాలమిన్ ఇది అందరికీ తెలుసు బి టువెల్వ్ అదేవిధంగా నియాసిన్ అంటే బి త్రీ గమనించాలి తర్వాత పదకొండో క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ ఆప్షన్ వన్ హానికరమైనటువంటి రక్తహీనత బి టువెల్వ్ లోపం వల్ల కలుగుతుంది స్టేట్మెంట్ టూ వచ్చేసి గాయాలు మానకపోవడం విటమిన్ కే యొక్క లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ సరైనవి ఏవి అని అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ వన్ మాత్రమే ఆప్షన్ త్రీ టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ వన్ కామా టూ ఇవి రెండు కూడా సరి అయినవి ఇక్కడ చూసుకుంటే మనకు పెర్నీషియస్ ఎనీమియా అంటారండి ఈ హానికరమైనటువంటి రక్తహీనతను పెర్నీషియస్ ఎనీమియా అంటారు ఇక్కడ గాయాలు ఎందుకు మానవు అంటే ఇక్కడ చూసుకుంటే కే అనేది ఎందుకు ఉపయోగపడుతుంది రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ రక్తం కనుక గడ్డ కట్టలేదనుకోండి అక్కడ గాయం అనేది మానదు గమనించాలి అలా కాకుండా తొందరగా గాయాలు నయము మరియు ఎముకలు విరగడము ఇవన్నీ ఇచ్చాడనుకోండి విటమిన్ సి అవుతుంది గమనించాలి తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి కాళ్ళు మండడం కీళ్ళ వాతం అనేది దీని లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ బి ఫైవ్ ఆప్షన్ టూ బి సిక్స్ ఆప్షన్ త్రీ బి సెవెన్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి బీ టూ అండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ వీడియోని చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే అటువంటి ప్రతి వీడియో ప్రతి లైవ్ టెస్ట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఏడు రేపు మనము పోషణ అనేటువంటి అంశం పైన లైవ్ టెస్ట్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది ఎడసుకుంటే ఇప్పుడు వరకు మనకు పోషణలో ఉన్నటువంటి కొత్త చిన్న టాపిక్ విటమిన్లు అనేటువంటి టాపిక్ పైన మనము ఈ లైవ్ టెస్ట్ అనేది నిర్వహించుకోవడం జరిగింది మిగతాగా ఉన్నటువంటి పోషణ ఈ పోషణకు సంబంధించినటువంటి కార్బోహైడ్రేట్లు కానీ కొవ్వులు కానీ ఈ రకమైనటువంటి ఖనిజ లవణాలు కానీ వీటన్నింటి పైన మీకు రేప్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ బీ ఫైవ్ అండి దీన్ని మనం ప్యాంటోథెనిక్ ఆమ్లము అంటాము దీని యొక్క లోపం వల్ల ఏమవుతుంది అంటే కాళ్ళు మండడం కీళ్ళ వాతం అనేది దీని లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఇది ఎందులో సమృద్ధిగా ఉంటుంది అంటే గుడ్డు చేప పాలు అదేవిధంగా చిలకడ దుంప కాలయంలో ఇది సమృద్ధిగా లభిస్తుంది గమనించాలి దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఏంటి అంటే కాళ్ళు మండడం కీళ్ళ వాతం గమనించాలి తర్వాత పదమూడో క్వశ్చన్ వచ్చేసి ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏమిటి ఇక్కడ ఆప్షన్ వన్ బి టూ ఆప్షన్ టూ బి వన్ ఆప్షన్ త్రీ బి త్రీ ఆప్షన్ ఫోర్ బి సిక్స్ అండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చూస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేస్తూ దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ బీ టూ అండి రైబోఫ్లోవిన్ ఇక్కడ చూసుకుంటే ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అంటే బీటు రైబోఫ్లోవిన్ ఎందుకు అంటే ఆవు పాలులో కనుక చూసుకుంటే ఈ గడ్డి ఇవన్నీ తినడం ద్వారా ఏమవుతుంది అంటే బీటా కెరోటిన్ అనేటువంటి పదార్థం అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టే ఆవు పాలు అనేటివి లేత పసుపు రంగులో ఉంటాయి ఈ గేదె పాలు కూడా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే మనకు అందులో బీటా కెరోటిన్ అనేది ఉండదు ఇక్కడ చూసుకుంటే ఆవు పాలనే పిల్లలకు తాగించమంటారు ఎందుకు అంటే ఆ బీటా కెరోటిన్ అనేది విటమిన్ ఏ రూపంలో మనకు మారిపోయి తొందరగా జీర్ణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు పాలనే పిల్లలకు తాగించమని అంటారు గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి చర్మం పొర పులుసులుగా ఊడిపోయే వ్యాధి ఏది ఇక్కడ ఆప్షన్ వన్ బెరిబెరి ఆప్షన్ టూ గ్లాసైటిస్ ఆప్షన్ త్రీ పెల్లాగ్రా ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ పెల్లాగ్రా అండి ఈ పెల్లాగ్రా అనేటువంటి వ్యాధి నియాసిన్ బీత్రీ లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ చూసుకుంటే ఈ పెల్లాగ్రా ఇక్కడ చూసుకుంటే యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని మనం నియాసిన్ త్రీని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే ఇది మాంసము చేపలు బఠానీలు అదేవిధంగా కాలేయము ఈస్ట్ మరియు వేరుశెనగల్లో సమృద్ధిగా మనకు ఈ నియాసిన్ బి త్రీ అనేటువంటి విటమిన్ అనేది దొరుకుతుంది ఈ రకమైనటువంటి పెల్లాగ్రా వ్యాధి వస్తే చర్మంపై పొరరు పొరగా ఊడిపోతుంది గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి పైరిడాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది ఇక్కడ చూసుకుంటే సారీ పైరిడాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధులలో లేనిది ఏది ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలండి మనకు ఎగ్జామ్లో మనకల్లే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు చదివేటువంటి అవకాశం మనకు అందులో ఉండదు కాబట్టి చదివే ఒక్కసారే మనకు స్పీడ్గా యాక్యురసీగా చదివేటువంటి ప్రయత్నం చేసి ఆన్సర్ని మనకు ఫిల్ చేసేయాలి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఆప్షన్ టూ నాడీ మండలంలో లోపాలు ఆప్షన్ త్రీ రక్తహీనత ఆప్షన్ ఫోర్ వచ్చేసి తెల్ల రక్త కణాలు నష్టపోవడం లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి తెల్ల రక్త కణాలు నష్టపోవడం అనేది పైరిడాక్షన్ బీ సిక్స్ పైరిడాక్సిన్ బీ సిక్స్ అనేటువంటి లోపం వల్ల కలగదండి ఇది దేనివల్ల కలుగుతుంది అంటే ఫోలిక్ ఆమ్లము బి నైన్ అనేటువంటి విటమిన్ లోపం వల్ల కలుగుతుంది ఇక్కడ చూసుకుంటే మనకు గర్భవతులకు కూడా చాలా ఎక్కువగా అవసరమైనటువంటి విటమిన్గా మనము బి నైన్ ఫోలిక్ ఆమ్లాన్ని చెప్పుకోవచ్చు ఇది మరి ఎందులో సమృద్ధిగా దొరుకుతుంది అంటే కాలేయము మాంసము గుడ్లు పాలు ధాన్యాలు అదేవిధంగా ఆకుకూరల్లో మనకు ఇది సమృద్ధిగా దొరుకుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే పైరిడాక్సిన్ బీసిక్స్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు ఏంటి అంటే పిల్లల్లో వచ్చేటువంటి మూర్ఛ వ్యాధి నాడీ మండలంలో లోపాలు అదేవిధంగా రక్తహీనత ఎనీమియా అనేది ఈ రకమైనటువంటి బీసిక్స్ పైరిడాక్సిన్ లోపం వల్ల కలుగుతుంది తర్వాత ఈరోజు ప్రశ్న వచ్చేసి తల్లి పాలలో అధికంగా ఉండేటువంటి మూలకం ఏది ఆప్షన్ వన్ ఇనుము ఆప్షన్ టూ మెగ్నీషియం ఆప్షన్ త్రీ పొటాషియం ఆప్షన్ ఫోర్ కాల్షియం మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయము అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్కు సంబంధించినటువంటి ఈరోజు ప్రశ్నకు సమాధానాన్ని అదేవిధంగా మీకు వచ్చినటువంటి మార్కులను ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకు తెలియజేయాలో మీకు చాలాసార్లు చెప్పాను ఎందుకంటే మీకు వచ్చినటువంటి మార్కులు అనేటివి మీ యొక్క ప్రిపరేషన్ని డిసైడ్ చేస్తుందండి ఎక్కువ చేయాలా మనం తక్కువ చేయాలి తక్కువ చేయడం అయితే ఉండదు కాబట్టి ఎక్కువ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది అనేది తెలిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మార్కులను తెలియజేయండి రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే పోషణ అండి ఇప్పుడు మనం ఆల్రెడీ పోషణలో కనుక చూసుకుంటే ఉన్నటువంటి అంశాల్లో కార్బోహైడ్రేట్స్ దాని తర్వాత లిపిడ్స్ దాని తర్వాత మనకు చూసుకుంటే ఖనిజ లవణాలు విటమిన్లు ఈ రకమైనటువంటి అంశాలు ఉంటాయి అందులో మనం కేవలం విటమిన్స్ పైన ఈరోజు లైవ్ టెస్ట్ను నిర్వహించుకున్నాము మనం రేపు కనుక చూసుకుంటే పోషణ పైన అంటే మొత్తం అండి ఇందులో కార్బోహైడ్రేట్స్ తర్వాత కొవ్వులు దాని తర్వాత ఖనిజ లవణాలు ఖనిజ లవణాలు వీటన్నింటి మీకు లైవ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది లైవ్ టెస్ట్ అనేది సెవెన్ పిఎంకు స్టార్ట్ అవుతుంది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పటికీ రానప్పటికీ మీరు డైరెక్ట్గా ఛానల్లోకి వచ్చేసేయండి గమనించాలి ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ మీకు నచ్చి నచ్చింది అనుకుంటున్నాను నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసి మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్ తప్పకుండా మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళిపోండి